हेलो फ्रेंड्स इप्पटि वरकु मीरु मन चैनल सब्सक्राइब चेयनट्लयिते चैनल सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स एदुरु कानोच्चेदे मा अपार्टमेंट अन्नमाट सो इप्पुडे नेनु बस्सुलो अयिते आफीस कु स्टार्ट अय्यानु सो नेनु బస్సులో ఒక ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఎంఆర్టి స్టేషన్ వచ్చింది, లోకల్ ట్రైన్ స్టేషను. సో అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కినట్లు అయితే మా ఆఫీస్ దగ్గర అయితే దిగుతాను. సో రైట్ సైడ్ అయితే ఇక్కడ ఒక జపనీస్ స్కూల్ ఉండిద్ది. ఇప్పుడు ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంది కదా, సో ఆ బస్ స్టాప్లో అయితే బస్ ఆగిద్ది. అక్కడ వాళ్ళు మొత్తం ఎక్కించుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బస్ స్టాప్లో జనాలు ఉన్నప్పుడు చేయి ఎత్తినా ఎత్తకపోయినా ఆపాలన్నమాట. ప్రతి బస్ స్టాప్లో కూడా ఆపి ఎవరైనా దిగుతున్నా లేదా ఎక్కుతున్నా కానీ చూడాలి. ఇన్ కేస్ ఎవరు లేకపోయినా కానీ బస్ అయితే బస్ స్టాప్లో ఆగుతుంది. ఎదురుగా కానొచ్చేది ఫ్లైఓవర్ అన్నమాట. సో ఈ ఫ్లైఓవర్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవరు. ఇక్కడ ఏంటంటే మా ఇంటికి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది, అంటే సుమారు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట మనం క్యాబ్ బుక్ చేసుకుంటే. సో ఇప్పుడే అయితే ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం, అంటే ఫ్లైఓవర్ కాదు ఇది, రోడ్ ఎక్కేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు అనమాట. సో మీరు చూడవచ్చు అది మొత్తం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఇంకేంటంటే ఇక్కడ ఎదురుగా ఒక సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం బస్ మాత్రం కొంచెం ఆపాలన్నమాట. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ పడంలోనే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఎంఆర్టీ స్టేషన్ వస్తుంది. సో బస్ అయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కువగా సిగ్నల్స్ ఏం లేవు ప్రజెంటు. రైట్ సైడ్ అన్నీ కూడా ఏంటంటే డూబ్లెక్స్ హౌస్లు ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ బస్ స్టాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ బస్సులో జనాలు ఎక్కించుకొని కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఎదురుగా లారీ వెళ్తుంది కదా రంగురంగులుగా. ఈ ఇక్కడ ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర ఒక క్రాస్గా ఉంచుతారనమాట రోడ్డు కూడా, ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్కి మళ్ళీ డిస్టర్బ్ కాకుండా జస్ట్ క్రాసింగ్ పెడతారు బస్ స్టాపుల్లో. సో ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు అవన్నీ కూడా కానొస్తున్నాయి కదా డూప్లెక్స్ హౌసులు, అవన్నీ ఇక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళు ఉంటారనమాట. అంటే ఇక్కడ సింగపూర్ వాళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు అలాంటి హౌసులు కట్టుకుని ఉంటారు. కొదవాళ్ళు మొత్తం కూడా అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి అనమాట అంట అలాంటి చిన్న చిన్న డూప్లెక్స్లు. సో ఇప్పుడే ఎంఆర్టీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇదే నేను ఎక్కి వచ్చిన బస్సు. సో ఇదే ఎంఆర్టీ స్టేషన్ అనమాట, అంటే మీకు ఇది లోపల అండర్గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి పైకి పెద్దగా ఎక్కువ కనిపించవు. ఇంకేంటంటే ఇప్పుడే జస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను ఎంఆర్టీ స్టేషన్కి. లోపలికి సుమారు ఒక 5-6 అంతస్తులు లోపలికి వెళ్ళి అక్కడ ఉండిద్ది అనమాట ట్రైను. ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కేసి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడే లోపలికి వస్తే స్టార్ట్ అయ్యాను. ముందుకెళ్ళినట్టయితే ఎస్కలేటర్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ మీద మనం కిందకి దిగుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూశారు కదా ఈ ఎస్కలేటర్ మీద కిందకి వెళ్ళింది, అక్కడ డెప్త్ కానీ చూసినట్లయితే సుమారు 2-3 అంతస్తులు ఉండిద్ది. మళ్ళీ ఇంకొక ఎస్కలేటర్స్తో కిందకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇలా ఉండిద్ది అనమాట. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ ఏంటంటే స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైన్స్ అయితే వస్తాయి.